हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो में मनम सांघिक शास्त्र पदव तरगति पाठ्यपुस्तक स्वतंत्र भारत देश मोदी 30 संवत्सराल पाठा की संबंधी मरको मुख्यमंत्री प्राक्टिस बिट्स चूदा। राष्ट्र पुनर्व्यवस्थीकरण संघ में सभ्यु काने वो क्रिंद वारी एवर आंसर लाल नंदा। बांग्लादेश उद्यमा की नायकत्व वह वेवर आंसर मुजीबुर रहमान। मेघालय राष्ट्र एर्पड़न संवसम ये आंसर 1969 डिसेंबर। नेशनल कॉन्फ्रेंस अने प्रांतीय पार्टी ए राष्ट्रा की चेंदी आंसर जम्मू एंड कश्मीर। 1967 कांग्रेस एन्नी सीटलु गेलुचुकुंदी आंसर 284 सीटलु। महाराष्ट्र बोंबई महाराष्ट्र वासुलके चेंदालनी आंदोलन चेसिंदी एवरु आंसर शिवसेना। मोदटि भाषा प्रयुक्त राष्ट्रम एदि आंसर उम्मडी आंध्र प्रदेश। देनि आधारंगा देश विभजन जरिगिंदि आंसर मतम आधारंगा। उम्मडी आंध्र प्रदेश एर्पड़िन संवत्सरम एदि आंसर 1956। భూ సంస్కరణలు అమలు అయ్యేలా చూసే బాధ్యత ఈ క్రింది వారిలో ఎవరిది ఆన్సర్ స్థానిక ప్రభుత్వంది। జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానిగా ఎన్నికైన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్ల శాతం ఎంత ఆన్సర్ 45%। మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాధాన్యతనిచ్చిన అంశం ఏది ఆన్సర్ వ్యవసాయం। అరబ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సంవత్సరం ఏది ఆన్సర్ 1973 సంవత్సరం। పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు ఏది ఆన్సర్ 1952 డిసెంబర్ 15। ప్రస్తుతం మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి డిసెంబర్ లో అసోంలోని ఏ గిరిజన ప్రాంతాలతో మేఘాలయ అన్న కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ ఖాసి జైంతియా గారు। పంజాబ్ ఏర్పడిన సంవత్సరం ఏది ఆన్సర్ 1966 సంవత్సరం।
రాజ్యాంగానికి 42వ సవరణ చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1976వ సంవత్సరం. అలీనా విధాన రూపశిల్పి ఎవరు? ఆన్సర్ నెహ్రూ. దక్షిణాదిన ఏ పార్టీ చేపట్టిన హిందీ వ్యతిరేక ఉద్యమం దేశ ఐక్యత సమగ్రతకే ముప్పుగా నిలిచింది? ఆన్సర్ డిఎంకే. రాజకీయాలలో ఒక వ్యక్తి ఒక ఓటు ఒక విలువ అన్న సూత్రాన్ని గుర్తించబోతున్నాం అని ఈ క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏ సంవత్సరంలో ఇందిరాగాంధీ అనేక ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేస్తూ రాజభరణాలను రద్దు చేస్తూ చేసిన చట్టాలు చేశారు? ఆన్సర్ 1972వ సంవత్సరంలో. ఏ ఒప్పందంతో హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రాలు విలీనమయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవతరించాయి? ఆన్సర్ పెద్ద మనుషుల ఒప్పందం. జమ్మూ అండ్ కాశ్మీర్కు చెందిన ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 370. ఒకటి ఎన్నికల సమయంలో ఎన్నికలకు సంబంధించిన కొన్ని అంశాలను అతిక్రమించిందంటూ లోక్సభకు ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ఈ క్రింద ఇవ్వబడిన ఏ కోర్టు రద్దు చేసింది? ఆన్సర్ అలహాబాద్ కోర్టు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటినీ సమైక్యపరిచిన వారెవరు? ఆన్సర్ జయప్రకాష్ నారాయణ్. బ్రిటిష్ పాలనలో కూడా ఆంధ్ర మహాసభ క్రియాశీలంగా ఉండి ఈ రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఒక తాటి కిందకు తెచ్చే ప్రయత్నాలు చేసింది. ఆన్సర్ మద్రాస్. నెహ్రూ మరణానంతరం ప్రధాని పదవిని చేపట్టిన వారెవరు? ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. పంజాబ్ హర్యానాల ఉమ్మడి రాజధాని ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ చండీగఢ్. బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా మద్రాస్ కేరళ శాసనసభలలో కాంగ్రెస్ ఓటమి పాలైన సంవత్సరం ఏది? ఆన్సర్ 1967వ సంవత్సరం. రైతాంగ ఉద్యమాలతో సంబంధం గల పార్టీ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ కమ్యూనిస్ట్ పార్టీ. భారతదేశ రాజకీయ పార్టీ విధానం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బహుళ పార్టీ విధానం. మొదటి సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశం మొత్తం ఎన్నికలను నిర్వహించే బాధ్యత ఎవరికి అప్పగించారు? ఆన్సర్ ఎన్నికల సంఘానికి. ఈ క్రింది వాటిని 1952 సంవత్సరపు ఎన్నికలలో వివిధ పార్టీలు పొందిన సీట్ల సంఖ్యతో జతపరచుము.
ఆన్సర్ 1 కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ ఏ 9 సీట్లు 2 పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ బి 7 సీట్లు 3 గణతంత్ర పరిషత్ పార్టీ సి 6 సీట్లు ఇతర పార్టీ డి 38 సీట్లు ఈ క్రింది వాటిని 1962 సంవత్సరపు ఎన్నికలలో వివిధ పార్టీలు పొందిన సీట్ల సంఖ్యతో జతపరచుము ఆన్సర్స్ 1 ప్రజా సోషలిస్ట్ పార్టీ ఏ 12 సీట్లు 2 ద్రవిడ మున్నేటర కజగం పార్టీ బి 7 సీట్లు 3 సోషలిస్ట్ పార్టీ సి 6 సీట్లు 4 ఇతరులు డి 20 సీట్లు మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు